పెంచుదాం. తోటలో విత్తనాలు నాటాక నువ్వు సుందరి చదువుకుందరు గాని తోట తయారయ్యాక చూద్దరు గాని అంది. రసాయన తోట గురించి ఎప్పటి నుంచో ఆమె వాళ్ళిద్దరికీ ఊరించి చెబుతోంది. అంచేత వాళ్ళు వెంటనే లేచి చేతులు కడుక్కొని రసాయన తోట పెంచడానికి కావలసిన సామగ్రిని చాలా ఉత్సాహంగా ఒక చోటికి తెచ్చిపెట్టారు. ప్రకృతిని అనుకరిస్తూ సహజత్వానికి బాగా దగ్గరగా ఉండే ప్లాస్టిక్ కొమ్మలు ఆకులు పూలతో ఫ్లవర్ వేజెస్ ఈనాటి డ్రాయింగ్ రూముల్లో మనకి కనిపిస్తాయి. సహజమైన పూలు ఆకులతో అలంకరించిన ఫ్లవర్ వేజెస్కి వీటికి ఉండే తేడా ఎలాగూ ఉండనే ఉంది. గాజు తట్టెలో పెంచిన రసాయన తోటలోని చెట్లు కేవలం చెట్లులా కనిపించే నిర్జీవ రసాయనాలే అయినప్పటికీ అవి సహజ సౌందర్యంతో మనల్ని ఆకట్టుకుంటాయి. ప్రకృతిలో స్వచ్ఛందంగా జరిగే క్రియా ఫలితాలు అవటం చేత వాటిలో ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. రసాయన తోటలను సిలికా తోటలు అని కూడా అంటారు. వీటిని పెంచడానికి వాటర్ గ్లాస్ కావాలి. ఇది ఒక సిరప్ లాంటి సెమీ సాలిడ్ జెల్. ఇసుక చాకల సోడా మిశ్రమాన్ని ఒక ఫర్నెస్లో వేడి చేస్తే అది కరిగి మళ్ళీ ఘనీభవించేటప్పుడు ఈ జెల్ ఏర్పడుతుంది. ఇది నీటిలో కరుగుతుంది. సాంద్రత 1.1 ఉండేలా దీనికి నీళ్లు కలిపి ద్రావణం తయారు చేసుకోవాలి. గాజు తొట్టెని మూడింతలకి పైగా ఈ ద్రావణంతో నింపాలి. నీలంగా ఉండే కాపర్ సల్ఫేటు, లేత గులాబీ రంగు మ్యాంగనీస్ క్లోరైడు, ఆకుపచ్చని నికెల్ క్లోరైడు, లేత ఆకుపచ్చని ఫెర్రస్ సల్ఫేటు, ఇంకా ఇటువంటివే మరికొన్ని రంగు స్ఫటికాలను ఈ రసాయన తోట పెంచడానికి విత్తనాలుగా వాడుకోవాలి. చక్కని కోణాలతో మనలు తేలి స్ఫటికాకృతిలో ఉన్న ఈ లవణాల రాళ్లను మనం తయారు చేసుకున్న ద్రావణంలో అడుగు భాగాన దూరదూరంగా పడేలా జాగ్రత్తగా వేయాలి. అంతే మనం చేయాల్సిన పని. కొన్ని గంటలు గడిచేసరికి గాజు తొట్టెలో అడుగు భాగం నుండి చెట్లు చిలవలు పలవలుగా లేచిపోతాయి. నీలంగా, గులాబీ రంగుగా, ఆకుపచ్చగా, లేత ఆకుపచ్చగా ఈ చెట్లు మన తొట్టె అడుగు భాగాన పెట్టిన స్ఫటికం రంగును బట్టి లేస్తాయి. ఈ తోటలు ఎలా పెరుగుతాయో, ఎందుకు పెరుగుతాయో తెలుసుకుందాం. సోడియం సిలికేట్ ద్రావణంలో పడిన స్ఫటికం చుట్టూ లోహ సిలికేట్ అర్ధప్రావేశ్యపు కొలాయిడ్ షెల్ తయారవుతుంది. ఈ షెల్ లోపల గాఢ రంగు ద్రావణం ఉంది. షెల్ బయట అంతకంటే తక్కువ గాఢత గల సోడియం సిలికేట్ ద్రావణం ఉంది. తక్కువ గాఢత ఉన్న ద్రావణం నుండి ఎక్కువ గాఢత ఉన్న ద్రావణంలోకి నీరు పొరగుండా షెల్లోకి చొరబడుతుంది. షెల్ లోపల పీడనం పెరుగుతుంది. పీడనం బాగా ఎక్కువై షెల్ బ్రద్దలయ్యేదాకా నీరు ప్రవేశిస్తూనే ఉంటుంది. ఒక్కసారిగా షెల్ బ్రద్దలు కాగానే గాఢరంగు ద్రావణం పెళ్ళుబికి పైకి లేస్తుంది. అది చుట్టూ ఉన్న సోడియం సిలికేట్ను తాకడంతో మళ్ళీ మరో కొత్త షెల్ ఏర్పడుతుంది. ఈ విధంగా మళ్ళీ మళ్ళీ షెల్ ఏర్పడటం, బ్రద్దలు కావటం జరగటం వల్ల గాఢరంగు ద్రావణం మీది మీదికి పొడుచుకొని లేస్తూ చెట్టులా పెరుగుతుంది. ఓ గాఢ ద్రావణాన్ని అంతకంటే తక్కువ గాఢత గల మరో ద్రావణాన్ని అర్ధప్రావేశ్యపు పొరతో వేరుపరిస్తే తక్కువ గాఢత గల ద్రావణం నుండి పొర ద్వారా ఎక్కువ గాఢత గల ద్రావణంలోకి ద్రావణి ప్రవేశిస్తుంది. ఈ పొర కేవలం ద్రావణి ప్రవేశానికే అనుమతిస్తుంది. కానీ ద్రావణిలో కరిగి ఉన్న పదార్థాన్ని ప్రవేశించనీయదు. అందుకే దీన్ని సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ అన్నారు. ఈ దృగ్విషయాన్ని ద్రవాభిసరణం, ఆస్మాసిస్ అంటారు. సోడియం సిలికేట్ రంగులేని ఒక జెల్. రసాయన తోటలో బోలుగా ఉన్న లోహ సిలికేట్ జెల్ల గొట్టాలు పైకి లేస్తాయి. ఇవే మనకి చెట్లలా కనిపిస్తాయి. అందుకే వీటిని సిలికా గార్డెన్స్ అన్నారు. వీటిని మీరు వైజ్ఞానిక ప్రదర్శనల్లో చాలాసార్లు చూసే ఉంటారు. అప్పాయమ్మకి, సుందరికి సుందరి తల్లి ఈ ఉద్యానవనాన్ని వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ వినోదానికి ఏర్పాటు చేసింది. సరదాగా సైన్స్ లోకంలో శీర్షికన రసాయన తోటల గురించి డాక్టర్ చాగంటి కృష్ణకుమారి గారి ప్రసంగం విన్నారు. ఉదయతరంగిణి కార్యక్రమం